आर्बीके चैनल वीक्षिस्तुन्न रैतु सोदरुलकु नमस्कारम ईनाटि अभ्युदय रैतुल परिचय वेदिक कार्यक्रमानिकि श्री अप्पारि चिन्न वेंकटरमण गारु आर्बीके स्टूडियोकि रावडं जरिगिंदि नमस्ते अंडि నమస్కారం అండి. వీరిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నల్లమిల్లి గ్రామం. వీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేస్తూ మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. వెంకటరమణ గారు, మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు? ప్రస్తుతం నేను వరి పండిస్తున్నాను, అలాగే ఆకుకూరలో కూరగాయలు కూడా పండించడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎరువులు ఏమేమి వేస్తారండి? అదే మనం ముందుగా చెప్పినట్టుగా మనం 31 రకాల అందులో పచ్చిరొట్ట ఎరువులు, తర్వాత ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, తర్వాత నూనె గింజలు, ఇన్ని రకాల విత్తనాలు మనం భూమిలో చల్లటం వలన వైవిధ్యమైనటువంటి పంటలు 31 రకాలు ఉండటం వలన ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి వేరే ద్వారా ఒక్కొక్క మొక్క ద్వారా అనేక పోషకాలు మన పంటకు లభిస్తాయి. ఆ పిఎండిఎస్ కలిగి ఉండటం వలన పంటకు కావాల్సిన భాస్వరం, నత్రజని, తర్వాత పొటాషు, తర్వాత ఏదైతే మనకు 18 రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నాయో మిగిలిన రకాల సూక్ష్మ పోషకాలు అవి కూడా మ్యాంగనీసు, ఐరన్, బోరాను, జింకు ఇవన్నీ కూడా మొక్కకి అందుతాయి. అందటం వలన తర్వాత మనం ఇంకొక పద్ధతి ఏంటంటే మనకి ప్రకృతి సిద్ధంగా ఆవు మూత్రం, ఆవు పేడతో తయారు చేసినటువంటి ఘనజీవామృతం 400 కేజీలు ఊర్పులకు ముందు ఒకసారి, తర్వాత పైపాటుగా 200 కేజీలు 2 దఫాలుగా వేసుకోవటం జరుగుతుంది. అలాగే జీవామృతం మనం ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం ఎకరానికి 200 లీటర్లు పారించడం జరుగుతుంది. ఇలా పారించడం వలన దాన్నే ఎరువుగా మనం ఉపయోగిస్తాం. తర్వాత మనకి గ్రోత్ ప్రమోటర్స్ అయినటువంటి పొల్లటి మజ్జిగ, పంచగవ్య, తర్వాత ఎగ్ అమినో యాసిడ్ ఇలాంటివి వాడటం జరుగుతుంది. తర్వాత ప్రకృతి సిద్ధంగా మాకు పురుగులు తెగుళ్ళు వచ్చినా కూడా ఈ ప్రతి తెగులకి ప్రతి పురుగు కూడా మన ప్రకృతి వ్యవసాయంలో విషయాలు ఉన్నాయి, అవసరాన్ని బట్టి వాటిని వాడటం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పంట యాజమాన్యం గురించి చక్కగా వివరించారు రమణ గారికి, ధన్యవాదములు. నమస్తే.